నమస్తే టీఎస్ఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు ఎవరికైతే సీట్ అనేది వచ్చిందో మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ అయితే చేయాలనుకుంటున్నారు అలాగే కొంతమంది ఈ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకున్న డౌట్స్ అయితే అడిగారు అవన్నీ కూడా నేను ఒక్కసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే ఎవరికైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చి మళ్ళీ మాకు కొంచెం బెటర్ కాలేజ్ వస్తుందేమో సెకండ్ ఫేజ్లో మేము సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా ఫస్ట్ డౌట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం మేము ఫీ పే చేయాలంటే ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే పాల్గొనవచ్చు కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ముందుగా ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో సో మీరు అది కన్ఫామ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పాల్గొని అక్కడ మీరు ఓన్లీ ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టినప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాకపోయినా సరే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉంటుంది ఎప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు అంటే ఆన్లైన్లో మీరు పేమెంట్ అనేది చేసి ఏదైనా మీకు పేమెంట్ అనేది ఉన్నట్టయితే పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాకపోయినా మీరు బెటర్ ఆప్షన్సే పెట్టాలనుకుంటున్నారు కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాకపోయినా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉంటుంది అదేవిధంగా కొంతమంది అన్నా మరి ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మాకు అంత ఇష్టం లేదు సో మేము డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా ఫస్ట్ ఫేజ్లో మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా పేమెంట్ చేయకుండా ఏమవుతుందని అయితే అడుగుతున్నారు సో మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉండదు సో టోటల్గా మీకు సీట్ లేనట్టే మీకు సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ అనేది వస్తే వస్తుంది రాకపోతే మాత్రం సో మీకు సీట్ అయితే ఉండనట్టే ఎందుకంటే ఈసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫిల్ అప్ అయితే అవ్వడం జరిగింది ఎనభై రెండు వేల ఆరు వందల అరవై ఆరు సీట్లలో డెబ్బై వేల ఆరు వందల అరవై ఐదు సీట్లు అయితే ఫిల్ అప్ అయితే చేయడం జరిగింది ఇంకా మిగిలిన సీట్లు కనుక చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్కి సంబంధించి పన్నెండు వేలు మాత్రమే మిగిలాయి అదేవిధంగా బేసిక్గా ప్రతి ఒక్కరు చూసేది కంప్యూటర్ సైన్స్ సిఏసీకి సంబంధించి చూడవచ్చు అందులో కూడా నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు అయితే ఫిల్ అయ్యాయి కాబట్టి సో నా సజెషన్ అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు ఏదైతే ఫీ ఉంటుందో పే చేసి మీ సీట్ అయితే ముందుగా కన్ఫామ్ చేసుకోండి సో మళ్ళీ మీరు బెటర్ ఆప్షన్స్ అనేది పెట్టాలనుకుంటే సెకండ్ ఫేజ్లో ఓన్లీ మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజీలు మాత్రమే పెట్టండి అలా అని సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ మీకు వచ్చిన ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్స్ పెట్టకుండా ఏదో ఒక కాలేజ్ అనేది పెట్టారనుకోండి సో మీకు సెకండ్ ఫేజ్లో ఏ సీట్ అయితే వస్తుందో అదే కన్ఫామ్ మీకు మళ్ళీ మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కావాలి సెకండ్ ఫేజ్లో సీట్ నచ్చలేదంటే అలా కుదరదు సో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఆలోచించండి అదేవిధంగా మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకు నేను వాటికి సంబంధించి క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్